కరోనా వైరస్ దీని గురించి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ ని కనుక్కోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. ఈ కరోనా వ్యాక్సిన్ ని కనుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. సాధారణంగా ఒక వైరస్ కి వ్యాక్సిన్ కనుక్కోవాలంటే దాదాపుగా 3 నుండి 6 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ టెక్నాలజీ వల్లనే కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్ ని కనుక్కోగలుగుతున్నాం. ప్రస్తుతం ఈ టెక్నాలజీలో డెవలప్ అవుతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంతగానో ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ ని కనుక్కోవడానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఈ విషయం తెలుసుకునే ముందు అసలు ఈ కరోనా వైరస్ మన బాడీలో ఉన్న సెల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ వైరస్ ని మన బాడీలో స్ప్రెడ్ కాకుండా ఏ విధంగా ఆపుతోంది, ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఈ వ్యాక్సిన్ బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది, ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన మధ్య ఒక చిన్న డీల్. మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తుంటే కిందన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదే మన మధ్య ఉన్న డీల్. ఇక విషయంలోకి వెళ్దాం. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకునే ముందు ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ మన బాడీలో ఉన్న సెల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. మన భూమి మీద ఎన్నో రకాల వైరస్లు ఉన్నాయి. ఈ వైరస్లు రకరకాల షేప్స్లో ఉంటాయి. అలాగే వాటిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని వైరస్ల్లో డిఎన్ఏ ఉంటుంది, మరికొన్ని వైరస్ల్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇలా వైరస్ను బట్టి రకరకాల జెనెటిక్ మెటీరియల్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. సాధారణంగా ఈ వైరస్ మీద కొమ్ములు లాంటి ప్రోటీన్ స్పైక్స్ ఉంటాయి. ఈ వైరస్లు ఈ ప్రోటీన్ స్పైక్స్ను ఉపయోగించి మన బాడీలో ఉన్న సెల్లుల్లోకి వెళ్ళగలిగే అనుమతిని పొందుతాయి. అది ఎలా అంటే ఈ వైరస్లు వాటి మీద ఉన్న ఆ ప్రోటీన్ స్పైక్స్ని మన సెల్లు మీద ఉన్న రిసెప్టార్కి కనెక్ట్ చేసి దాని ద్వారా మన సెల్లుల్లోకి ఎంటర్ అవుతాయి. అదేవిధంగా ఈ కరోనా వైరస్ కూడా మన బాడీలో ఉన్న సెల్లులోని ACE2 అనే ఒక రిసెప్టార్కి కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా ఆ వైరస్ అనేది మన సెల్లులోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ పొందుతుంది. ఇలా ఎంటర్ అయిన ఈ వైరస్ తనలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని సెల్లులో ఇంజెక్ట్ చేస్తుంది. ఇలా ఇంజెక్ట్ చేసిన ఈ జెనెటిక్ మెటీరియల్ని యూజ్ చేసి మన సెల్ ఆ వైరస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ వైరస్ అనేది మన బాడీలో ఉన్న సెల్ని హైజాక్ చేస్తుంది అన్నమాట. ఇలా ప్రొడ్యూస్ అయిన ఈ వైరస్ ఆ సెల్లులో నుండి బయటకు వచ్చి మిగతా సెల్స్ మీద దాడి చేస్తుంది. ఈ విధంగా ఈ వైరస్ అనేది మన బాడీలో స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ కాకుండా మన బాడీ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మన బాడీలోని బ్లడ్లో బి సెల్స్ అనే ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అనేటివి మన బోన్లోని మధ్య భాగమైన బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే బయట నుండి ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో వెంటనే ఈ సెల్స్ అనేటివి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాయి. తర్వాత ఈ సెల్స్ అనేటివి తమను తాము కాపీ చేసుకుంటాయి, అంటే క్లోనింగ్ అన్నమాట. ఇలా క్లోన్ అయిన ఈ సెల్స్ అనేటివి మెచ్యూర్ అయ్యి ప్లాస్మా సెల్స్గా మారుతాయి. ఇలా మారిన ఈ సెల్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ అనేటివి ఆ వైరస్ మీద ఉన్న ప్రోటీన్ స్పైక్స్ పైన దాడి చేస్తాయి. మనం ముందు చెప్పుకున్నట్టే ఈ వైరస్లు అనేటివి వాటి మీద ఉన్న ప్రోటీన్ స్పైక్స్ని యూజ్ చేసి మన సెల్లుల్లోకి ఎంటర్ అవుతాయి. సో ఈ యాంటీబాడీస్ అనేటివి ఆ ప్రోటీన్ స్పైక్స్ పైన దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. దీని ద్వారా ఆ వైరస్ అనేది మన బాడీలో స్ప్రెడ్ కాదు. ఇదంతా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్న వ్యక్తుల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ మందిలో మాత్రమే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంది. సో వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్న చాలామంది ఈ వైరస్లకి ఎంతగానో ఎఫెక్ట్ అవుతున్నారు. దీనికోసమే వ్యాక్సిన్ని తయారు చేస్తారు. అసలు ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి? చాలామంది వ్యాక్సిన్ అంటే ఆ వైరస్కి మెడిసిన్ అనుకుంటారు. ఒకవేళ మీరు కూడా ఇది అనుకుంటే మీ ఆలోచన తప్పు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది వైరస్ల ద్వారానే తయారు చేస్తారు. అది ఎలా అంటే ఈ వైరస్ యొక్క శాంపుల్ని తీసుకొని అందులో ఉన్న వైరస్ని కొన్ని కెమికల్స్ ద్వారా బలహీనపరిచి వాటిని మనలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనినే మనం వ్యాక్సినేషన్ అంటాం. ఇలా ఎంటర్ అయిన ఈ వైరస్ బలహీనంగా ఉండడం వల్ల ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ వైరస్ని నాశనం చేస్తుంది. సో ఆ పేషెంట్లో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ వైరస్ని నాశనం చేయడానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా ఆ పేషెంట్ అనేవాడు రీకవర్ అవ్వగలుగుతాడు. దీనినే మనం mRNA వ్యాక్సిన్ అంటాం, అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. కానీ ఈ వ్యాక్సిన్ని తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. సో
డాక్టర్స్ ఇంకో మెథడ్ని కూడా యూజ్ చేస్తారు. అదేంటంటే ప్లాస్మా థెరపీ. ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్లాస్మా థెరపీ అంటే రీకవర్ అయిన పేషెంట్లోని బ్లడ్ నుండి ప్లాస్మాను వేరు చేసి ఆ ప్లాస్మాను పేషెంట్ యొక్క బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే రీకవర్ అయిన పేషెంట్లో కరోనా వైరస్ని నాశనం చేసిన తర్వాత కూడా కొన్ని యాంటీబాడీస్ కొన్ని నెలల వరకు అలానే ఉంటాయి. సో వారి బ్లడ్లో ఉన్న ప్లాస్మాను యూజ్ చేసి ఈ పేషెంట్ని రీకవర్ అయ్యేలాగా చేయొచ్చు. నిజానికి ఈ మెథడ్ అనేది పనిచేస్తుంది. చాలా హాస్పిటల్స్లో పేషెంట్స్ని రీకవర్ చేయడానికి ఈ మెథడ్నే యూజ్ చేస్తున్నారు. సో వ్యాక్సిన్ అంటే ఒక మెసేజ్ రూపంలో ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా గురించి మన ఇమ్యూనిటీ సిస్టమ్కి తెలియజేయడం అన్నమాట. సో దాన్ని మెడిసిన్ అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు మనం వాడుతున్న ఎన్నో టెక్నాలజీస్లో ఎంతో కొంత డెవలప్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నాం. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? నిజానికి ఇప్పుడున్న ఈ టెక్నాలజీతోనే కొన్ని సంవత్సరాల వరకు కష్టపడి తయారు చేయగలిగే వ్యాక్సిన్ని కొద్ది నెలల్లోనే తయారు చేయగలుగుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పటి వరకు ఎన్నో మెడికల్ ల్యాబ్స్లో ఉపయోగిస్తున్నారు. మనం ముందు చెప్పుకున్నట్టు ఈ వైరస్ని మనం స్ప్రెడ్ కాకుండా ఆపాలంటే ముందుగా ఆ వైరస్ మీద ఉన్న ప్రోటీన్ స్పైక్స్ మీద స్టడీ చేయాలి. అలాగే వాటిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ గురించి కూడా బాగా తెలుసుకోవాలి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఆ వైరస్ మీద ఉన్న ప్రోటీన్ స్పైక్స్ గురించి అలాగే వాటిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ గురించి తక్కువ సమయంలో తెలుసుకోగలుగుతున్నారు. అలాగే ఈ వైరస్లోని ప్రోటీన్ స్పైక్స్ మన సెల్లులోని ACE2 రిసెప్టర్కి కనెక్ట్ కాకుండా ఏ విధంగా ఆపాలి అన్న దాని గురించి కూడా రీసెర్చ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వైరస్ యొక్క 3D మోడల్ని యూజ్ చేసి అలాగే మన బాడీలోని సెల్ యొక్క 3D మోడల్ని యూజ్ చేసి ఈ వైరస్ మన బాడీలోని సెల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అన్న దాన్ని తెలుసుకోవడం కోసం కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారు. దీనిని సిమ్యులేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇవే కాకుండా ఈ కరోనా వైరస్ యొక్క పూర్వీకులైన SARS లాంటి మరెన్నో వైరస్ల మధ్య ఉన్న సిమిలారిటీస్ని తక్కువ సమయంలో తెలుసుకోవడానికి అలాగే ఆ ఇన్ఫర్మేషన్ని తక్కువ సమయంలో గ్యాదర్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మెడికల్ పర్పస్ కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరికొన్ని విధాలుగా కూడా వాడుతున్నారు. అవేంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఏ ప్లేసెస్లో ఈ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, అలాగే ఫ్యూచర్లో ఏ ప్లేసెస్లో ఈ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతుంది అన్న వాటి గురించి ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఏ దేశాల్లో ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతుంది, అలాగే ఏ దేశాల్లో తగ్గబోతుంది అన్న దాని గురించి కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. అలాగే ఎక్కడైనా ఎలాంటి పాజిటివ్ కేసు రిజిస్టర్ అయినా ఆ ఇన్ఫర్మేషన్ మనకు తక్కువ సమయంలోనే తెలుస్తుంది. అఫ్కోర్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దగా డెవలప్ కానప్పటికీ ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీని యూజ్ చేసి అలాగే ఇప్పటివరకు డెవలప్ అయిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. వీలైనంత వరకు మనం పూర్తి స్థాయిలో లాక్డౌన్ పాటించడం మంచిది. లేకపోతే ఇప్పుడున్న గ్రీన్ జోన్ అలాగే ఆరెంజ్ జోన్ ఏరియాస్ కూడా రెడ్ జోన్ లాగా మారుతాయి. సో స్టే హోమ్, స్టే సేఫ్. ఇప్పట్లో చాలామంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటుంటారు. సో నా నెక్స్ట్ వీడియోలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. సో మన మధ్య ఉన్న డీల్ని మీరు మర్చిపోలేదు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీద ఉన్న మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.